తప్పటడుగు ఆరవ భాగం ఐదవ భాగంలో మెహర్ రవీంద్రను నిలదీసి లాభం లేక చివరి కథంతో గొడవపడి తనను తప్ప మరో స్త్రీవంక కన్నెత్తి చూడరాదని లేకుంటే తక్షణమే వెళ్ళిపోమని కోరుతుంది కథ కొనసాగుతుంది ఈ రోజు నుండి మీరు పరస్త్రీలతో తిరగకూడదు నన్ను తప్ప మరో స్త్రీని స్పృశించటానికి వీల్లేదు ఎలాగో సిగ్గును అభిమానాన్ని చంపుకుని తన మనసులోని మాటను నిస్సంకోచంగా వెల్లడి చేసింది మెహర్ ఆ క్షణాలను సద్వినియోగపరుచుకోవాలనే ఆమె ఆరాటం సరే ఒప్పుకున్నాం అంటూ బొడ్డు కిందకున్న ఆమె చీర చీలను పట్టుకొని గుంజాడు రవీంద్ర ఆమె అతని మీదకు వాలిపోయింది మరో పది రోజులు ఉద్రేక పూరితంగా రసభరితంగా గడిచిపోయాయి ప్రతి సాయంత్రం తప్పనిసరిగా రవీంద్ర ఆమెను కలుసుకుంటూనే ఉన్నాడు ఇంకా రవీంద్ర దారిలోకి వస్తున్నాడు పర్వాలేదు అనుకుంది మెహర్ రవీంద్ర మనసు మారటానికి కారణం తన సౌందర్యమేనని గట్టిగా నమ్మిన మెహర్ ఆ సౌందర్యం మరింత ప్రస్ఫుటంగా కనబడేలా అలంకరించుకొని అతనిని సమీపించేది రొమ్ములలో సగభాగం వీపులం ఉపాధిక భాగం చేతులు పూర్తిగా కనపడేలా బ్లౌజులు కుట్టించుకొని వాటి మీద పల్చని ఫారెన్ చీరలు కట్టుకునేది రోజుకో రకం హెయిర్ స్టైల్ పెట్టేది చెవుల రింగులు చేతి గాజులు పెదవుల రంగు తరచూ మార్చుతూ ఉండేది అది చూసి నిజంగానే రవీంద్ర చాలా వరకు ప్రభావితుడయ్యాడు రోజుకొక రకం అందాన్ని ఒలకబోసే ఆమె మూర్తి అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించేది అయితే ఈ విషయాలన్నీ రజ్వీకి వెంటనే అర్థమైనాయి మెహర్ ఇంతటి నీచ కార్యానికి దిగుతుందని అతడెన్నడూ ఊహించలేదు తన రక్తం పంచుకు పుట్టిన అక్కయ్యే అంత చెడుగా కనబడేసరికి అతనికి స్త్రీ జాతి మీదనే అసహ్యం కలిగింది పైగా ఇంట్లోని వారందరూ ఈ విషయం తెలిసి కూడా తెలియనట్లు నటించటం మెహర్ని మందలించకపోవటం అతనికి మరింత ఆశ్చర్యాన్ని బాధని కలిగించినాయి ఎలాగైనా త్వరలోనే పాషాకిచ్చి ఆమె పెళ్లి చేయాలని వాళ్ళు చూస్తున్నారని పెళ్లి తర్వాత లక్నో వెళ్ళిపోతే సమస్యలన్నీ తీరిపోతాయని వారు భావిస్తున్నట్లు గ్రహించాడు రజ్వీ మెహర్ పెళ్ళి విషయం మాట్లాడుకోవడానికి రమ్మని చెల్లెలికి ఉత్తరం రాయించింది మెహర్ తల్లి దానికి సమాధానంగా పాషా తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదని తాను నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ వస్తున్నానని రాశాడు ఆ ఉత్తరం రజ్వీకి కొంత రిలీఫ్నిచ్చింది అతని రాక కోసం ఇంట్లో అందరికంటే అతనే ఎక్కువగా ఎదురుచూడసాగాడు చివరికి పాషా రానే వచ్చాడు అతను రాగానే రజ్వి సందేహిస్తూనే డాక్టర్ రవీంద్రకి మెహర్కి అంటూ నసిగాడు పాషా నవ్వి నాకెప్పుడో తెలుసు అన్నాడు షాక్ తిన్నట్లయింది రజ్వీకి అయితే నువ్వు మెహర్ని పెళ్లి చేసుకోవన్నమాట అన్నాడు తప్పకుండా చేసుకుంటాను కానీ మెహర్ ఇష్టానికి వ్యతిరేకంగా మాత్రం ప్రవర్తించను మెహర్ మనసు నీకంటే నాకు బాగా తెలుసు ఆమె పట్టిన పట్టు విడవదు ఒక పని చెయ్యదలుచుకుంటే అది మంచైనా చెడైనా చేసి తీరుతుంది ఫలితాలను గురించి కూడా ఆలోచించదు ఒక రకంగా నా స్వభావం కూడా అంతే మెహర్ని పెళ్లి చేసుకోవాలని నాకు ఎంత కోరికగా ఉందో ఆమె మనసు మార్చుకుని నా కాళ్ల మీద పడే వరకు పెళ్లి చేసుకోకూడదని అంత పట్టుదలగానూ ఉంది ఆఖరి ప్రయత్నంగా ఆమెను అడిగి చూస్తాను ఈసారి ఆమె కనుక కాదన్నదంటే ఇక ఈ జన్మలో నా పెళ్లి జరగని పని అన్నాడు పాషా పాషాని చూడగానే మెహర్కి ఒళ్ళు మండిపోయింది పాపం పెళ్లి చేసుకుందామని వచ్చాడు కాబోలు అనుకుంది కసిగా పాషా వచ్చిన మర్నాడే మెహర్ రిజల్ట్స్ వచ్చాయి సెకండ్ క్లాస్లో పాస్ అయింది పాషా థర్డ్ క్లాస్లో పాస్ అయినట్లు పరీక్షలు రాసిన కొద్ది రోజులకే అనధికార వర్గాల ద్వారా తెలుసుకున్నాడు పాషా వచ్చిన దగ్గర నుండి మళ్ళీ రవీంద్ర రాకపోకలు తగ్గించాడు పాషా రాకకి రవీంద్ర ప్రవర్తనకి ఏమీ సంబంధం లేదని మెహర్కి తెలుసు రవీంద్ర తను కోరుకున్న స్త్రీని పొందటానికి ఎలాంటి వ్యక్తులను లెక్క చేయడు అవాంతరాలు వచ్చినా భయపడడు ఆ సంగతి మెహర్కి తెలుసు అందుకు ఆమెకు భయంగా ఉంది అతను మరలా ఏ స్త్రీ సౌందర్యాన్ని ఆరాధించటంలో మునిగిపోయాడోనని ఆరాటపడసాగింది ఆ రోజు తనకి మాటిచ్చాడు ఇక ముందు ఎప్పుడూ పరస్త్రీల జోలికి పోనన్నాడు తను తప్ప ప్రపంచంలో మరే స్త్రీ కూడా అతని సౌందర్య పిపాసను చల్లార్చలేదన్నాడు తన దేహంలోని అణువణువు అతనిలో లీనమైపోవాలని అప్పుడే అతని జన్మ తరిస్తుందని అన్నాడు అన్ని మాటలు చెప్పినా తను మరలా తనని మోసం చేస్తాడా మోసం చేయగలడా రవీంద్ర శీలవంతుడు కాకపోవచ్చు కానీ ఆడి తప్పే మనిషి కాడని తన అంతరాత్మ చెబుతోంది ఒకటికి నాలుగు సార్లు రవీంద్రకు ఫోన్ చేసింది ఎప్పుడు ఫోన్ చేసినా రవీంద్ర ఇంట్లో లేడనే సమాధానం ఓ రోజు హాస్పిటల్కి ఫోన్ చేసింది తీరా చూస్తే అతను సిక్లీవ్ మీద ఉన్నట్లు చెప్పారు వాళ్ళు లీవ్ మీద ఉన్న మనిషి ఇంట్లో లేడంటే దాని అర్థమేమిటి మెహర్కి ఉద్రేకంతో ఊపిరాడలేదు ఆమె మనసులో అనుమానం అసూయ ద్వేషం ప్రతీకారం ఒక్కొక్కటిగా పాము పిల్లల వలె చోటు చేసుకోసాగినాయి ఏమైనా సరే ఈ దెబ్బతో అటో ఇటో తేలిపోవాలి రవీంద్రకి తనకి గల సంబంధమేమిటో ఈ తడవతో నిశ్చయించుకోవాలి అని గట్టిగా తీర్మానించుకుంది మెహర్ చాలా రోజుల తర్వాత సినిమా హాల్లో కనిపించాడు రవీంద్ర భార్యతోనూ పిల్లలతోనూ కలిసి హిందీ సినిమాకు వచ్చిన రవీంద్ర మెహర్ని ఇంటర్వ్యూల్లో చూసి ఇబ్బందిగా నవ్వాడు ఆ సమయంలో అతని పక్కన లక్ష్మి కాక మరే స్త్రీ ఉన్నా మెహర్ అతన్ని పట్టుకొని దులిపేదే లక్ష్మి ముఖం చూశాక అతనితో మామూలుగా మాట్లాడడానికి కూడా మనసొప్పలేదు మెహర్కి లక్ష్మి మాత్రం ముఖం చేయటంత చేసుకుని పలకరించింది మెహర్ని ఈ మధ్య మా ఇంటికి రావడం లేదే అని అడిగింది రవీంద్ర అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించాడు ఆ డ్రింక్ సీసాను తీసుకుని అతని ముఖాన గిరాట వెయ్యాలన్నంత కోపంగా ఆమెకు డాక్టర్ సాబ్ మా ఇంటి ఛాయలకే రావటం లేదు అంది లక్ష్మితో ఆయన్ని గురించి నీకు తెలియందేముంది అన్నట్లు ఈ మధ్య పెయింటింగ్స్ వేయటంలో కూడా మునిగిపోయారు ఇంట్లో ఉన్నంతసేపు ఆ గది వదిలి బయటకు రావటం లేదు మోడల్ ఈసారి ఎవరో ఆమె వాక్యంలోని వ్యంగ్యం లక్ష్మికి అర్థం కాకపోయినా రవీంద్రకు బాగానే అర్థమైంది అందువల్ల ముఖం చిట్లించుకొని కూర్చున్నాడు అతనికి మెహర్ ధోరణి ఏమాత్రం నచ్చలేదు పైగా ఆమె అంటే అసహ్యంగా కూడా ఉంది ఆమెతోటి సాహచర్యం తీపిని అతిగా తింటే కలిగే వెగటును పుట్టిస్తోంది అతనికి అందుకే ఆమెకు సాధ్యమైనంత దూరంగా ఉండదలుచుకున్నాడు ఆ అమ్మాయి పేరేమిటో మర్చిపోయాను ఎవరండి ఆ పిల్ల అంటూ భర్త వైపుకు తిరిగి అడిగింది లక్ష్మి రవీంద్ర ఆమె మాటలు విననట్లే నటించి పిల్లలకి డ్రింక్స్ తాగిస్తున్నాడు మెహర్ అది గ్రహించి విషపూరితంగా నవ్వుకుంది మెహర్ ఎదురు చూడకపోయినా మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు రవీంద్ర అతన్ని చూస్తూనే మొహం మార్చుకుంది మెహర్ రాణిగారు అలిగినట్లున్నారు అన్నాడు రవీంద్ర మా అలకతో మీకేం అవసరం మీ అలకతో అవసరం లేకపోయినా మీతో అవసరం ఉంది అంటూ వచ్చి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు మెహర్కి కన్నీ రాగలేదు టపటపమంటూ తన ముఖం మీద రాలిన కన్నీటి బొట్లను చూసి తలెత్తాడు రవీంద్ర అబ్బా మళ్ళీ ఏడుపా అన్నాడు చిరాగ్గా అవును మీతో స్నేహం చేసినందుకు నాకు మిగిలింది కన్నీరే ఛా వెదవ డైలాగులు నువ్వును ఇలా మాటిమాటికి ఏడ్చావంటే నీ దగ్గరకు రాను ఇదే ఆఖరిసారి తెలిసిందా అన్నాడు కోపంగా అవును మీరు అంతకన్నా ఏం చేయగలరు మీరు మనుషులను అసత్యాలతోనూ బెదిరింపులతోనూ మాత్రమే లొంగ తీసుకోగలరు అనురాగం ప్రేమ అనేవి మీ చంచల హృదయాలకేం తెలుసు అన్నది విరక్తిగా అవసరంగా రెచ్చగొట్టకు మెహర్ చెప్తున్నాను ఇప్పుడు కనుక నేను వెళ్ళిపోయానంటే మళ్ళీ ఈ జన్మలో నీ మొహం చూడను అయితే తక్షణమే వెళ్ళిపోండి నా కళ్ళ ముందు నుండి పోండి అంటూ అతని జుట్టును గట్టిగా పట్టుకొని అతన్ని లేవదీసింది రవీంద్ర చివ్వున లేచి కూర్చున్నాడు ఛి దుర్మార్గురాలా అన్నాడు ఎరుపెక్కిన కళ్ళతో నేను కాదు దుర్మార్గురాలిని నువ్వే దుర్మార్గుడివి రోషంగా అంది మెహర్ నిన్ను నిన్ను ఏం చేసినా పాపం లేదు నీలాంటి కులటతో సం సంపర్కం పెట్టుకోవటం నాదే బుద్ధి తక్కువ రా స్కెల్ నోర్మొయ్ అంటూ రక్తనాళాలు బద్దలయ్యేలా అరిచింది మెహర్ నేను కులటనా అనరా అను నీకు లొంగిపోయిన ఆడది నీకు లోకువ కాదు అవును నీలాంటి చరిత్రహీనుడి సంపర్కాన్ని కోరి తెచ్చుకున్న నేను కులటను కాక పతివ్రతను ఎలా అవుతానురా నా వయస్సు భవిష్యత్తును అన్నింటినీ విస్మరించి బంగారం లాంటి జీవితాన్ని నీకోసం నాశనం చేసుకున్న నాకు నీ నుండి లభించిన ప్రతిఫలం కులట అన్న పదమేరా అవునరా దౌర్భాగ్యుడా స్త్రీలోని దేహాన్ని దాటి చూడలేని నీ వంటి కాముకుడికి కులటకి పతివ్రతికి తేడా ఏం తెలుస్తుంది స్త్రీలో శారీరక సౌందర్యాన్ని చూసి మెచ్చుకోవటం తప్ప అంతరంగపు అందాన్ని చూడలేని నీలాంటి నీచుడిని మాటలతో మార్చగలను అనుకోవటం నాది బుద్ధి తక్కువ పో ఇంకా నా ఎదుట ఒక క్షణం కూడా నిల్చోకు వెళ్ళు అంది మెహర్ రవీంద్రకి కోపోద్రేకాలతో నోటి వెంట మాటలు రావడం లేదు చాలాసేపటి వరకు తల వంచుకొని కుర్చీలోనే కూర్చున్నాడు అతను అలా మౌనంగా కూర్చునేసరికి క్రమంగా ఆమె ఆవేశం కూడా చల్లారసాగింది అప్పటికి అతని మూర్తి ఎంతో దయనీయంగా కనిపించింది ఆమె కంటికి రవీంద్ర నన్ను క్షమించు కోపంలో ఏమేమో అన్నాను అంటూ అతని తలను తన గుండె కానించుకొని చెప్పాలనిపించింది ఆమెకు కానీ ఆమె అలా అనుకుంటూ ఉండగానే అతను చటుక్కున లేచి మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆమెలో నిరాశా నిస్పృహలతో పాటు ఉక్రోషం ద్వేషం కూడా కరిగినాయి పోని నేనే అతని కోసం అంతగా పడి చేస్తున్నాను అనుకుంటున్నాడు కాబోలు అనుకుంది ఇంతలో రహీం వచ్చాడక్కడకు ఆంటీ డాక్టర్ సాబ్ అప్పుడే వెళ్ళిపోతున్నారేం అన్నాడు వాడికి అప్పుడే స్పష్టంగా మాట్లాడడం వస్తోంది డాక్టర్ సాబ్కి మేనత్తికి ఏదో సన్నిహిత పరిచయం ఉందని ఆ పసి మనసుకు కూడా తెలిసింది అవును బాబు మళ్ళీ రేపు వస్తారని వెళ్ళిపోయారు అంది ఏడుస్తున్నావా ఆంటీ డాక్టర్ సాబ్ కొట్టాడా అన్నాడు రహీం అప్పటికి కానీ తెలియలేదు మెహర్కి తన బుగ్గల మీద కన్నీటి చారికలున్నట్లు తన కళ్ళలోని తడి ఇంకా ఆరిపోనట్లు లేదు బాబు నాకు జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పిగా ఉంది అందుకే ఏడుస్తున్నాను అయితే మమ్మీని పిలుచుకురానా వద్దు డాక్టర్ సాబ్ మందిచ్చారుగా కాసేపట్లో జ్వరం పోతుంది అంటూ రహీంని ఎత్తుకొని గట్టిగా గుండెల కదుముకుంది మండిపోతున్న ఆమె గుండెకు ఆ పసివాని స్పర్శ ఎంతో హాయినిచ్చింది ఆ సమయంలో ఆమె శరీరంలోని అణువణువులోనూ స్త్రీ సహజమైన మాతృభావం పెళ్ళుబికింది తన రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డను అలా గుండె కదుముకనే శుభ సమయం తన జీవితంలో లభిస్తుందా అనుకుంది అలా అనుకోగానే ఆమెకు మళ్ళీ దుఃఖం వచ్చింది చటుక్కున్న రహీంని కిందికి దింపి నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళు బాబు నేను కాసేపు పడుకుంటాను అంది రహీం వెళ్ళిపోయాక నేల మీద చెతికిలబడి ఏడవసాగింది మెహర్ రెండు రోజులు గడిచినాయి ఇంట్లో పాషాన్ని తప్పుకొని తిరుగుతోంది మెహర్ అతను తనతో ఏకాంతంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుడని ప్రయత్నిస్తున్నాడని గ్రహించి అతనికి అవకాశం లభించకుండా తప్పించుకు తిరుగుసాగింది పాషా ఇప్పటికీ తనని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడని ఆమెకు తెలుసు కానీ అది అతని విశాల హృదయానికి చిహ్నమని ఆమె భావించటం లేదు ఎంత చచ్చు విధవ కాకపోతే చెడిపోయిన ఆడదాన్ని తెలిసి తెలిసి పెళ్లి చేసుకుంటాడు అనుకుంది పాషా కనుక తనని అసహించుకొని తనని పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పినట్లయితే ఆమె అతన్ని కొంచెంగానైనా గౌరవించేది కానీ ఇప్పుడు అతనిని వట్టి చేతకాన్ని దద్దమ్మగా భావించి ద్వేషించసాగింది మరో వారం రోజులు గడిచినాయి పాషా రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతానంటున్నాడు తహరా అతన్ని ఉండమని బ్రతిమాలుతోంది సెలవులేగా నాలుగు రోజులు ఉండరాదు అంటూ అతని నాపింది ఈ వారం రోజుల్లోనూ మెహర్కి పిచ్చి పట్టినట్లుగా ఉంది రవీంద్ర తనతో పోట్లాడి వెళ్ళిన దగ్గర నుండి ఆమె మనస్తత్వంలో విపరీతమైన మార్పు వచ్చింది ఇక రవీంద్ర తన చెయ్యి దాటిపోయాడన్న సంగతి ధృవపడేసరికి ఆమెకు రవీంద్ర మీదనే కాక తన మీద కూడా తనకు అసహ్యం కలగసాగింది దాదాపు సంవత్సరం పైగా జరిగిన తమ ప్రణయ జీవితాన్ని గురించి తలపోస్తూ ఉంటే ఆమెకు జీవితం ఎంతో జుగుప్సాకరంగా లేఖిగా కనిపించసాగింది హాస్పిటల్లో రవీంద్రను మొదటిసారిగా చూసినప్పటి నుండి ఇప్పటి వరకు రవీంద్ర ప్రవర్తనను తలుచుకుంటే అతను ఎంతటి స్త్రీలోలుడో కాముకుడో అయింది ఇప్పుడు అర్థమవుతోంది ఆ సంగతి తనకు కైపులో ఉన్నప్పుడు తెలియలేదు ఇప్పుడు ఆ కైపు దిగిపోయినాక తను ఆ విషయాన్ని గ్రహించిన లాభం ఏమీ లేకపోయింది అంతా చేయిజారిపోయింది సర్వము నాశనమైపోయింది మళ్ళీ ఒక్కసారి ఖురాన్లోని వాక్యం గుర్తుకొచ్చింది మెహర్కి భగవంతుడు ప్రతి మనిషికి జీవితంలో ఒకే ఒక్క క్షణాన్ని అతని స్వయం నిర్ణయానికి వదిలివేస్తాడట ఆ క్షణాన్ని ఉపయోగపరుచుకునే విధం మీదనే అతని భావి జీవితం ఆధారపడి ఉంటుందట అవును ఆ వాక్యాలలో ఎంత నిజముంది పొరపాటున హాస్పిటల్లో ఉండగా రవీంద్ర ఆకర్షణకి తన మనసు లొంగిపోయినా కనీసం అతడు వివాహితుడని అతన్ని వివాహమాడి జీవితాంతం అతనితో గడిపే అవకాశం తనకి లేదని తెలిసిన తర్వాత అయినా తాను అతన్ని దూరం చేసుకున్నట్లయితే ఈనాడు తానింత క్షోభను పొందవలసి వచ్చేది కాదు భగవంతుడిచ్చిన ఒకే ఒక అమూల్యమైన క్షణాన్ని తను దుర్వినియోగపరుచుకుంది తను తప్పటడుగు వేసింది ఆ క్షణంలో జారిన కాలుని తాను మళ్ళీ వెనక్కి తీసుకోలేకపోయింది అందుకే అంటారు కాబోలు కాలు జారినా నోరు జారినా తిరిగి దానిని తీసుకోలేమని జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ తప్పటడుగు వేస్తే ఇంకా సరాసరి పాతాళలోకంలోకే ప్రయాణం బహుశా తెలియక తప్పటడుగు వేస్తే సంఘం క్షమించకపోయినా కనీసం అలాంటి వ్యక్తులను భగవంతుడన్నా క్షమిస్తాడు కానీ తెలిసి తనలా తప్పటడుగు వేసే మనిషిని భగవంతుడు కూడా క్షమించలేడు రవీంద్ర పూర్వోత్తరాలు తెలియక అతనికి లొంగిపోయిందంటే కొంత అర్థం ఉంది అతను వివాహితుడని నీతి దూరుడని తెలిసి కూడా అతనితో శారీరక సంపర్కాన్ని కోరుకుంది అది చాలక అతను తననేదో ప్రేమించాలని పూర్తిగా తనకి అంకిత అంకితమైపోవాలని పేరాసగా ప్రవర్తించింది ఫలితం కన్నీళ్లు అవమానం ఈ కన్నీళ్లకు ఏదో విధంగా స్వస్తి చెప్పాలి ఈ అవమానానికి ఎలాగైనా ప్రతీకారం చేయాలి కానీ ఎలా మెహర్ మెదడ్లో పిశాచాలు ప్రవేశించినాయి ఆమె శరీరంలో పాశవిక శక్తులు చోటు చేసుకోసాగినాయి నిర్మలంగా చూసే ఆమె కళ్ళల్లో క్రౌర్యరేఖలు కదలాడసాగినాయి తీయని తలపులతో నిండిన ఆమె పెదవులలో విషబిందువులు ప్రవేశించసాగినాయి ప్రతీకార వాంఛ ఆమె సహజ ప్రకృతినే మార్చివేసింది ఆమెలోని స్త్రీ సహజమైన సహనం మార్ధవం అన్నీ ఆ ప్రతీకార మాటున అణగారిపోయాయి ఆమె అలాంటి స్థితిలో ఉండగానే ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రవీంద్ర ఆమె గదిలోకి ప్రవేశించాడు తలుపు గడియపెట్టి ఎర్రబారిన కళ్ళతో తీవ్రమైన కాంక్ష కదలాడుతుండగా అతను తనని సమీపిస్తుండేసరికి మెహర్కి ఒక్కసారిగా ఏమనాలో తోచలేదు అతని ముఖతీరు చూస్తుంటే అతను తాగినట్లు తెలుస్తూనే ఉంది అలాంటి సమయంలో అతనితో వాదనకు దిగటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఆమెకు తెలుసు పైగా తను రాద్ధాంతం చేస్తే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఇటీవల మామూలు స్థితిలో ఉన్నప్పుడు రవీంద్ర మెహర్ని అసహించుకుంటున్నాడు ఆమె ఛాయలకి వెళ్ళటానికే భయంగా ఉంది కానీ తాగిన మాయకంలో ఉన్న అతని మెదడులో ఆమె యొక్క సౌందర్య రేఖలన్నీ మసకగా కదలాడేసరికి ఇక నిగ్రహించుకోలేక వచ్చాడు వస్తూనే ఆకలిగొన్న పులిలా ఆమెను వాటేసుకున్నాడు రవీంద్ర మెహర్కి అతని స్పర్శ మరింత క్రోధాన్ని జుగుప్సని కలిగించింది ఛే మీకెప్పుడు నా శరీరమే కావాలి నా మనసును గురించి ఆలోచించిన ఆలోచించరు అన్నది కోపంగా రవీంద్ర భయంకరంగా నవ్వాడు ఆడదానికి శరీరం మనసు రెండు ఒకటే నోయ్ శరీరాన్ని లొంగదీసుకున్నామంటే మనసు కూడా దానంతట అదే లొంగిపోతుంది అన్నాడు ఆమెను క్రూరంగా నలిపివేస్తూ అంత బాధలోనూ ఆమెను అతని మాటలు ఆలోచింపచేసినాయి అవును సరిగ్గా ఇవే మాటలు ఒకప్పుడు పాషా కూడా అన్నాడు ఆ వాక్యాల్లో ఎంత నిజమున్నదో ఇప్పుడర్థమవుతోంది స్త్రీ తన శరీరాన్ని ఎవరికి అర్పిస్తుందో ఆ పురుషుడిని ప్రేమించకుండా ఎన్నడూ ఉండలేదు స్త్రీకి శరీరం మనసు వేరు కాదు అవి రెండు ఒకటే ఒక దానిని లొంగదీసుకుంటే రెండవ దానిని లొంగదీసుకోవటం చాలా సులభం ఆనాడు తోటలో పాషా తనని బలాత్కారంగా పొంది తనని పెళ్లి చేసుకున్నట్లయితే ఈనాడిలా అసహించుకుంటూ కూడా రవీంద్రకు శరీరాన్ని అర్పించవలసిన స్థితి కలిగేది కాదు పాషా చేయవలసిన పనిని రవీంద్ర చేశాడు తన శరీరమే అతనికి కావలసింది అయినా తాను మాత్రం తన మనసును కూడా రవీంద్రకి రవీంద్రకిచ్చివేసింది రవీంద్ర ఆ మనసును నిర్లక్ష్యం చేసి తన శరీరంతో తృప్తిపడుతున్నాడు ఆమె శరీరం మల్లె పువ్వుల అతని చేతుల్లో నలిగిపోతుంటే మెహర్ వెక్కి వెక్కి ఏడ్చింది రవీంద్ర ఎప్పుడూ ఇలాగే నాకు దగ్గరగా ఉండిపోరాదు నా శరీరానికి వచ్చినంత సన్నిహితంగా నా మనసులోకి కూడా రావటానికి ఎందుకు ప్రయత్నించవు అన్నది అతని తలను గుండెకు గట్టిగా అదుముకుంటూ విస్కీ మైకంలో ఉన్న రవీంద్ర చెవులకు ఆమె మాటలు లీలగా వినిపించాయి కానీ ఆ వాక్యాలు అతని మనసుని మాత్రం స్పృశించలేకపోయినాయి తెల్లవారాక కళ్ళు తెరిచిన మెహర్ ఘాట్లు పడిన తన బుగ్గలను బరువుగా ఉన్న తన శరీరాన్ని చూసుకుని విచారంగా నవ్వుకుంది ఈ అనుభవానికి సంతోషపడాలో దుఃఖించాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు కానీ ఎంతైనా ఆమె శరీరం కొన్ని గంటల పాటు అతనికి లొంగిపోవడం వల్ల ఆమె మనసులో అతని గురించి కొంచెం మెత్తదనం కలిగింది రవీంద్రకి మెల్లగా నచ్చ చెప్పి ఎలాగైనా అతని తిరుగుళ్లను తగ్గించాలనుకుంది ఏమైనా సరే రవీంద్రను జారు విడుచుకోకూడదు అని నిశ్చయించుకుంది రాత్రి అనుభవాలను మత్తుగా నెవరవేసుకుంటూ ఆమె గది బయటకు వచ్చేసరికి బార్య పొద్దెక్కింది నీటుగా ముస్తాబై ఉన్న రహీమ్ ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఆంటీ ఆంటీ ఇవాళ నేను డాడీతో కలిసి షాప్కి వెళ్తున్నాను అన్నాడు ఎందుకు అని అడిగింది అతని బుగ్గల్ని నిముత్తు ఏం లేదు ఊరికే వెళ్తున్నాను డాడీ నాస్తా చేయగానే తనతో పాటు షాప్కి తీసుకెళ్తానన్నాడు అక్కడ పాషాలో కూర్చుంటే డబుల్ డెక్కర్ బస్సులు లారీలు రిక్షాలు కార్లు ఎన్నో కనపడతాయట ఎంతో బాగుంటుంది నువ్వు కూడా రారాదు అన్నాడు రహీం నేను మళ్ళీ ఇంకోసారి వస్తానులే ఈరోజు నువ్వు వెళ్ళు అంది మెహర్ సరే టాటా వచ్చేటప్పుడు నీకు చాక్లెట్లు కొనుక్కొస్తానులే అంటూ తుర్రున బయటకు పరిగెత్తాడు రహీమ్ మెహర్ నవ్వుకుంటూ బాత్రూమ్ వైపుకు నడిచింది ఆ రోజు ఎందుకు ఆమె మనసు శరీరాలు రెండు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉన్నాయి ఇటీవల ఎన్నడూ లేని ప్రశాంతత హఠాత్తుగా ఆమెను ఆవరించుకుంది ఆ రోజు తలారా స్నానం చేసింది మెహర్ అసలే రాగి రంగులో ఉండే ఆమె తల వెంట్రుకలు మరింత ఎర్రగా మెరిసిపోయాయి తెల్లని పైజామా వేసుకుని దాని మీద తెల్లని చుక్కలున్న నల్ల కుర్తా వేసుకుంది తెల్లని జార్జెట్ పళ్ళుని మెడ చుట్టూ వేసేలా వేసుకుంది క్రితం రోజే అహ్మద్ ఎంఎస్సీ అప్లికేషన్ ఫారం తెప్పించి ఆమెకిచ్చాడు స్నానం చేసి ఫారం పూర్తి చేసింది ఆమెకు బాటనీలో ఎక్కువ మార్కులు రావటం వల్ల ఎంఎస్సీ బాటనీలో చేద్దామనుకుంది మెహర్ ఆ ఫారంలో ఒకచోట గెజిస్టర్డ్ ఆఫీసర్ సంతకం కావాల్సి వచ్చింది ఆ సాయంత్రం రవీంద్రన్ పిలిపించి సంతకం చేయించుకుందామనుకుంది మర్నాడే ఫారం యూనివర్సిటీలో ఇచ్చివేయాలి ఫారం పూర్తి చేయటం అవగానే మడిచి డ్రాయర్లో పెడుతుండగా పాషా వచ్చాడక్కడికి ఎదురు చూడని అతని ఆగమనానికి తబ్బిబ్బైంది మెహర్ కానీ ఒక్కసారి ముఖామికి అతన్ని కలుసుకుని ఎలాగైనా అతనితో తన నిశ్చయాన్ని చెప్పాలనుకోవటం వల్ల ఆమె వెంటనే అతనితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్లు అతని వెంక ధైర్యంగా చూసింది మెహర్ నేను నీతో ఏం మాట్లాడదలుచుకున్నానో నీకు తెలుసు అనుకుంటాను అన్నాడు ఉపోద్ఘాతాలేవీ లేకుండానే పాషా తెలుసు ఆమె కూడా సూటిగానే సమాధానమిచ్చింది అయితే నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమా కాదా చెప్పు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అదంతా నీకు అనవసరం ఆ డాక్టర్ జీవితాంతం నీతోనే ఉంటాడనుకుంటున్నావా ఆ విషయాలన్నీ నీకు అనవసరం ఇప్పటికే ఆ డాక్టర్కి నీ మీద మొహం మొత్తిపోయింది ఇంకా ఎన్నో రోజులు నీ అందంతో అతన్ని ఆకట్టుకోలేవు కేవలం శారీరక సౌందర్యంతో ఒక పురుషుడిని కలకాలం నువ్వు బంధించలేవు మరికొన్ని రోజులు పోతే రవీంద్ర నీ ముఖం కూడా చూడడు అప్పుడు నీ గతేం కావాలి తన మనసులో రవీంద్రని గురించి ఎలాంటి భయ సందేహాలున్నాయో అవే పాషా నోటి వెంట వినేసరికి మెహర్ రెచ్చిపోయింది తను రవీంద్ర యొక్క ప్రేమను గురించి సందేహిస్తున్నమాట నిజమే ఆ విషయమే మరో వ్యక్తి అందున పాషా హెచ్చరిక చేయటంతో ఆమె అభిమానం గాయపడింది నా వ్యక్తిగత విషయాలలో జోక్యం కలిగించుకోవద్దని నీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దయచేసి నన్ను విసిగించక వెళ్ళిపో అంది అసహనంగా మెహర్ మరోసారి ఆలోచించుకో మెహర్ నువ్వు శీలం లేని స్త్రీవని తెలిసి నేను కాబట్టి పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను మరో పురుషుడు నీ సంగతి తెలిస్తే నీ ఛాయలకు కూడా రాడు అవినీతి ఎన్నాళ్ళో దాగదు ఎప్పుడో ఒకప్పుడు నీ సంగతి నలుగురికి తెలియకపోదు అలా తెలిసిన నాడు జన్మలో నీకు పెళ్లి జరగటం కల్లా మనిద్దరికీ రక్త సంబంధం ఉంది పైగా చిన్నతనం నుండి నీ మీద అభిమానం కలవాడిని అందుకే చెప్తున్నాను నా మాట విని రవీంద్రను మర్చిపో ఇప్పటికైనా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను నేను మెహర్ అతని వంక అసహ్యంగా చూసింది సిగ్గులేదు అలా మాట్లాడటానికి అవినీతట అవినీతి నువ్వెంత నీతిమంతుడివో నాకు తెలియదా మగవాడు అవినీతిపరుడైనా అతను పెళ్లికి అర్హుడు ఆడది మాత్రం కాదా అయినా నీతి అని ముసుగుని కప్పుకుని కోసం నేనేమీ పడిచావటం లేదులే నీ కబుర్లన్నీ ఏ పతివ్రతకైనా చెప్పి ఆమెను ఉద్ధరించు చిన్నతనం నుండి నా స్వభావం నీకు బాగా తెలుసు నేను కోరుకున్నది ఏదైనా సరే పొందటమే నా ఉద్దేశం అలాగే నాకిష్టం లేని పనిని నా చేత భగవంతుడు కూడా చేయించలేడు తప్పో ఒప్పో రవీంద్రకు నేను అంకితం అయిపోయాను జీవించినా నా బ్రతుకు అతని బ్రతుకుతోనే ముడిపడిపోయి ఉంటుంది ఇంకా నువ్వు ప్రయాసపడక వెళ్ళి ఏ కోటీశ్వరుడు కూతురునో చేసుకుని సుఖపడు సెలవు అంటూ చెరచర గదిలో ఉండి బయటకు వచ్చేసింది తర్వాత ఓ గంటకు పాషా బట్టలవి సర్దుకుంటున్నట్లు రాత్రి ఎనిమిది గంటల రైలుకే ప్రయాణం అవుతున్నట్లు తెలిసింది మెహర్కి అంతటితో పాషా తన జీవితం నుండి కూడా నిష్క్రమిస్తాడని తెలుసుకుని తృప్తిపడింది మెహర్ మధ్యాహ్నం పన్నెండు గంటలైంది అప్పుడే భోజనం చేసి గదిలో కూర్చుంది మెహర్ ఆమె మనసంతా చికాగ్గా ఉంది రవీంద్ర ఆ రోజు తనతో పోట్లాడిపోయినవాడు పోక మళ్లీ రాత్రి అతను వచ్చి తనని రెచ్చగొట్టి మరీపోయాడు రాత్రి అతను రావడం వల్ల తనకు తన శరీరం మీద వ్యామోహం పెరగటమే కాక అతనిని తన వైపుకు మళ్లించుకోవాలన్న పేరాస కూడా అధికమైంది ఎలాగైనా రవీంద్ర తనకి కావాలి తనకే కావాలి పూర్తిగా తనకే కావాలి దానికోసం ఏమైనా చెయ్యాలి అనుకుంది మెహర్ గది బయటకు వచ్చి ఇల్లంతా అసహనంగా తిరిగింది తండ్రి భోజనానికి డైనింగ్ రూమ్కి వెళ్ళినట్లున్నాడు అతని గది ఖాళీగా ఉంది బాబా గదిలోకి వచ్చి చాలా రోజులైంది అసలు రవీంద్రతో పరిచయమైన దగ్గర నుండి ఆమె మనసు మనసులో ఉండటం లేదు ఇంట్లో వాళ్ళందరితోనూ యాంత్రికంగా మసులుకుంటుందే తప్ప వాళ్ళని ఇదివరకటిలా ఘాడంగా ప్రేమించలేకపోతోంది బాబా గదంతా ఓసారి కలియ చూసింది మెహర్ గదిలోని వస్తువులన్నీ ఎక్కడివెక్కడ పొందికగా అమర్చబడి ఉన్నాయి ఒక గోడకు గఫర్ ఖాన్ తహరాలు కలిసి తీయించుకున్న ఫోటో దాని పక్కనే పిల్లలందరితోనూ కలిసి తీయించుకున్న ఫ్యామిలీ ఫోటో ఉన్నాయి ఆ గోడలకు ఎదురుగా గఫర్ ఖాన్ తుపాకిని పట్టుకొని అతని చేత చంపబడ్డ పెద్ద పులితో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది ఆ ఫోటో వంకనే చాలాసేపు చూస్తూ నిల్చుండిపోయింది మెహర్ తండ్రి మంచి వేటగాడు వయసులో ఉండగా సంవత్సరానికి ఒకసారి వేటకు వెళ్ళి పులులను తోడేళ్లను ఎలుగుబంటలను చంపుతుండేవాడట నాలుగైదు సంవత్సరాల నుండి అస్వస్థతగా ఉండటం వల్ల వేటాడటం మానివేశాడు అహ్మద్ మాత్రం అప్పుడప్పుడు తండ్రి వాడిన తుపాకీని పట్టుకుని స్నేహితులతో కలిసి వెళ్ళి పావురాలను జింకలను చంపుకొస్తుంటాడు రజ్వీకి వేట అంటే పరమసహ్యం ఎన్నడూ తుపాకీని ముట్టుకుని ఎరగడు రజ్వీ వట్టి పిరికి పందా అని నవ్వుకుంది మెహర్ ఎదురుగా టేబుల్ మీద ఖురాను మరికొన్ని గ్రంథాలు ఇంగ్లీష్లోను ఉర్దూలోను రాయబడిన రాయబడినవి వరుసగా పేర్చబడి ఉన్నాయి ఆ పుస్తకాల మధ్య రహీం ఆరు నెలల బాబుగా ఉన్నప్పుడు తీసిన ఫోటో ఉంది టేబుల్కున్న సొరుగును అపంగా లాగింది మెహర్ సొరుగును తీయగానే ఆమెకు మొట్టమొదటగా కనపడింది తుపాకీ దానిని చూడగానే ఎందుకో ఒక్కసారి ఆమె గుండె జల్లుమంది మంది దానిని చూసి ఎందుకలా భయపడుతోందో తనకే తెలియదు వెంటనే సొరుగును అవతలకు నెట్టివేసింది మెహర్ అంతలో ఆంటీ ఆంటీ అన్న రహీం అరుపులు విని గదిలో నుండి యువతలకు వచ్చింది మెహర్ అహ్మద్ షాప్ నుండి అప్పుడే భోజనానికి వచ్చినట్లున్నాడు తండ్రి చేతుల్లో నుండి కిందికి జారి ఆమె వైపుకి పరిగెత్తుకొచ్చాడు రహీం ఆంటీ నేను షాప్కి వెళ్ళొచ్చా అన్నాడు ఆమె కాళ్లను చుట్టివేస్తూ ఎలా ఉంది షాపు అంటూ అతన్ని ఎత్తుకుంది రహీం చాలా బాగుందా ఆంటీ నువ్వు కూడా షాప్కి రాకూడదు అక్కడ కూర్చుంటే కార్లు సైకిళ్ళు రిక్షాలు అబ్బా ఎన్ని ఉన్నాయో అన్నాడు సంబరపడిపోతూ అహ్మద్ లోపలికి వెళ్తూ రహీం భోజనానికి రావు అని కేకవేశాడు నువ్వు వెళ్ళు డాడీ నేను ఆంటీతో మాట్లాడొస్తాను అని తండ్రిని పంపించి మెహర్తో అక్కడ ఇంత పెద్ద బస్సులు కూడా ఉన్నాయా ఆంటీ అన్నాడు రెండు చేతులు చాపుతూ ఇంకా ఏమున్నాయి అని అడిగింది మెహర్ అతని ముద్దు మాటలకు నవ్వుతూ స్కూటర్లు కూడా ఉన్నాయా ఆంటీ అందులో ఒక స్కూటర్ మీద డాక్టర్ సాబ్ చిన్న ఆంటీని నెక్కించుకొని షాప్కి వచ్చాడు కూడా చటుక్కున అతని మాటలకు అడ్డు తగులుతూ ఏమిటి డాక్టర్ సాబ్ షాప్కి వచ్చాడా అని అడిగింది అవునా ఆంటీ డాడీని చూసి స్కూటర్ ఆపాడు డాక్టర్ సాబ్ డాడీతో మాట్లాడాడు కొంచెం సేపు డాడీ డాక్టర్ సాబ్కి ఆంటీకి డ్రింక్లు ఇప్పించాడు నాకు కూడా ఇప్పించాడు అన్నాడు బుగ్గలు సొట్టలు పడేలా నవ్వుతూ రహీం ఆంటీ ఎవరురా అంది అసహనంగా మెహర్ ఆంటీయా ఆంటీయే అన్నాడు ఏమని చెప్పాలో తోచక రహీం ఎలా ఉంది ఆంటీ నా అంత బాగుందా చీర కట్టుకుందా అడిగింది ఆంధ్ర ఆత్రంగా ఆంటీ అచ్చు నీలానే ఉంది చాలా బాగుంది ఎర్ర చీర కట్టుకుంది రెండు జడలేసుకుంది అన్నాడు రహీం ఉత్సాహంగా ఇంకా పసివాడితో మాట్లాడబుద్ధి కాలేదు మెహర్కి ఆమె గుండె భగభగా మండిపోతోంది వెళ్ళి అన్నం తిను డాడీకి కోప్పడతాడు అంటూ అతన్ని లోపలికి పంపించి వేసింది ఎర్ర చీర రెండు జడలు ఆంటీ రాత్రి నాతో అంతసేపు గడిపి తెల్లవారేసరికి మరో స్త్రీని స్కూటర్ మీద ఎక్కించుకొని జల్సాగా తిరుగుతున్నాడన్నమాట ఎంత విశ్వాసఘాతకుడు మల్లెపువ్వు లాంటి తన మనసుని అందులోని తన ప్రేమ పరిమళాన్ని ఆస్వాదించలేకపోయాడా అమూర్ఖుడు మూర్ఖుడు వాడిని ఏం చేసినా పాపం లేదు వాడిని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు వాడిని ఆ నరూప రాక్షసుణ్ణి నా జీవితంతో చెలగాటమాడిన ఆ కిరాతకుణ్ణి నాశనం చేస్తాను వాడిని సర్వనాశనం చేస్తాను అనుకుంది ఉద్రేకంగా పిడికిలి బిగిస్తూ మెహర్ అసలే ఆమె మనసు గాయపడి ఉంది దానికి తోడు పాషా మాటలు పుండి మీద కారం చల్లినట్లు మరింత బాధపెట్టినాయి అలాంటి స్థితిలో ఎలాగైనా రవీంద్రతో రాజీకి వద్దామనుకుంటున్న సమయంలో ఆ వార్త ఆమెకు ఆసనిపాతంలా తగిలింది ఒక్క క్షణమైన ఆమెకు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు ముందు ఆ ఎర్ర చీర రెండు జడల అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి ఆ తర్వాత రవీంద్రతో మాట్లాడి పూర్తిగా ఈ వ్యవహారాన్ని ఈ వ్యవహారానికి అంతేమిటో తేల్చుకోవాలి అనుకుంది వెంటనే బట్టలైనా మార్చుకోకుండా కారు తీసుకుని అబిడ్స్ వైపుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది మెహర్ ఆమె మెదడు ఆలోచనలతో వేడెక్కిపోతోంది ఆమె కళ్ళ వెంబడి రక్తం కారుతోంది ఆమె నిశ్వాసాలు నాగుపాము బుసల్లా బయటకొస్తున్నాయి ఆమె చేతులు క్రూరంగా కంపిస్తున్నాయి నిలువెల్లా ఉద్రేకంతో వణికిపోతోంది మెహర్ సరాసరి అన్న షాపు దగ్గరికి వెళ్ళి కారాపింది కారును చూస్తూనే షాప్లో ఉండే పనికుర్రవాడు గణేష్ బయటకు పరిగెత్తుకొచ్చాడు ఆమెకు వంగి నమస్కరించి వినయంగా తల వంచుకొని నిల్చున్నాడు చూడు గణేష్ ఇందాక డాక్టర్ రవీంద్ర ఇటుగా వచ్చాడా అని అడిగింది ఎంతగా ప్రయత్నించినా ఆమె తన మనసులోని కలవరాన్ని ఈర్ష్యను ముఖంలో కనబడకుండా దాచలేకపోయింది వచ్చారమ్మా అని అడివాడు వినయంగా ఒక్క క్షణం తటపటాయించి చివరికి తెగించి అడిగింది ఒక్కడే వచ్చారా వెంట ఎవరైనా వచ్చారా అని అడిగింది వెంట ఎవరో అమ్మాయి గారు కూడా ఉన్నారండి ఎర్ర చిర్ర కట్టుకున్నాడా కట్టుకున్నావిడేనా అవునండి అంటూ వింతగా చూశాడు ఆమె వంక అతని కళ్ళల్లోని భావాన్ని అర్థం చేసుకున్న మెహర్ సిగ్గుపడే పాటి మృదుత్వాన్ని ఇప్పుడు కోల్పోయింది సరే నేను ఇలా వచ్చి అడిగానని భయ్యాతో చెప్పకు అంటూ అతని చేతిలో ఓ పది రూపాయల నోటు పెట్టి కారు స్టార్ట్ చేసింది కారు కదలగానే తన చేతిలోని నోటు వంక ఆ కారు వంక మార్చి మార్చి చూసి చిత్రంగా నవ్వుకున్నాడు గణేష్ కారు టర్న్ అవుతుండగా అతని ముఖాన్ని చూడగలిగిన మెహర్కి అతని నవ్వు స్పష్టంగా కనపడింది ఆ నవ్వు ఆమె గుండెని పిండివేసింది క్షణకాలం వెంటనే మరింత కసిగా డ్రైవ్ చేసుకుంటూ రవీంద్ర ఇంటివైపుకు మళ్లించింది కారుని మధ్యాహ్నం సమయం అవటం వల్ల రవీంద్ర ఇంట్లో అంతా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు లక్ష్మి పిల్లల ముగ్గురిని పడుకోపెట్టి తాను కూడా అప్పుడే చిన్నగా కళ్ళు మూసుకుంది సరళ ఏదో వారపత్రిక చదువుకుంటూ డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది మెహర్ని చూస్తూనే చిరునవ్వుతో ఆహ్వానించింది సరళ ఓ మీరా రండి అంటూ మెహర్ నవ్వాలన్నా నవ్వలేకపోయింది తన ముఖం ఎంత భయంకరంగా కఠినంగా ఉందో సరళ తన వంక చూసే తీరును బట్టి గ్రహించగలిగింది మెహర్ సరళ నిన్నొక మాట అడుగుతాను చెప్తావు అన్నది సీరియస్గా ఒక్కటేమిటి వందడగండి చెప్తాను మీ దగ్గర నాకు దాపరికం ఎందుకు అన్నది సరళ నవ్వటానికి ప్రయత్నిస్తూ గట్టిగా మాట్లాడకు మీ వదిన వాళ్ళు వస్తారు మీ అన్నయ్య ఈరోజు ఇంటి దగ్గర ఎప్పుడు బయలుదేరారు అని అడిగింది మెహర్ ఉదయం టిఫిన్ చేశాక సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళాడు ఉండండి గుర్తు తెచ్చుకొనియండి రాత్రి ఎనిమిదిన్నరకు మా ఇంటికి వచ్చింది ఆమె వచ్చేసరికే అన్నయ్య టిఫిన్ తీసుకుంటున్నాడు తినటం అయినాక వెంటనే బట్టలు వేసుకుని ఆమెతో కలిసి వెళ్ళాడు అంటే తొమ్మిది లేక పది నిమిషాలు తక్కువ తొమ్మిది అయి ఉంటుంది అప్పుడు ఆ రాణి ఎవరు జేవునించిన ముఖంతో అడిగింది మెహర్ సరళ వింతగా చూసింది ఆమె వంక ఎంతైనా ఆమె కూడా స్త్రీ స్త్రీని స్త్రీయే త్వరగా అర్థం చేసుకోగలదు ఎందుకలా అడుగుతున్నారు అన్నది విస్మయంగా సరళ అవన్నీ తర్వాత చెప్తాను ముందా రాణి ఎవరో చెప్పు అంది అసహనంగా మెహర్ ఏమో ఎవరో నాకు తెలియదు అన్నయ్య కోసం ఎంతోమంది ఆడవాళ్ళు వస్తుంటారు వాళ్ళందరి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న కుతూహలం నాలో లేవు నిజం చెప్పాలంటే అన్నయ్య నా రక్తం పంచుకు పుట్టిన వాడవటం వల్ల అతనంటే నాకు ప్రేమ ఉన్నప్పటికీ అతని ప్రవర్తన అంటే నాకు నుంచి కూడా అసహ్యమే అయినా నాకంటే వయసులో చాలా పెద్దవాడవటం వల్ల నేనెప్పుడు అతన్ని మందలించలేదు అంది సరళ పోనీ మీ వదిన మందలించవచ్చుగా మా వదినకి అంత ధైర్యం లేదు ఎందుకు లేదు మా వదిన వాళ్ళు చాలా బీదవాళ్ళు మా తాతయ్య కావాలని మా వదినను మా అన్నయ్యకు చేసుకున్నారు కట్నం లేకుండా వదినకు అన్నయ్యలు అక్కయ్యలు ఎవ్వరూ లేరు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా లేరు అన్నయ్యని కాదని ఆమె వెళ్తే ఆమెను చూసే చూసేవాళ్ళెవరూ లేరు పైగా కట్నం లేకుండా దయతో తనని పెళ్ళాడారని ఆమెకు ఎంతో కృతజ్ఞతాభావం ఉంది ఇలాంటి సిరి సంపదలు గల ఇంటికి కోడలు అవ్వటమే మహాభాగ్యమని మురిసిపోతుంది వదిన దానికి తగ్గట్టు అన్నయ్య ఎంత స్త్రీలోలుడైనా భార్యని మాత్రం హింసించడు ఆమెకి ఏ లోటు జరగకుండా చూస్తాడు అందుకే వదిన అన్నయ్యని పల్లెత్తు మాట అనదు అంది సరళ మెహర్కి సరళ మాటలు వింటుంటే ఆమె పైకి అమాయకంగా ఉంటుంది కానీ నిజంగా చాలా తెలివి కలది అనిపించింది అంత తెలివైన అమ్మాయితో ఇంకా సంభాషణను పొడిగించడం ఇష్టం లేక ఏమీ అనుకోకు ఇంక ఇంటికి వెళ్ళాలి అంటూ వచ్చేసింది మెహర్ సరళకి ఆమె ప్రవర్తన చూస్తే ఏదో అనుమానం కలిగింది కానీ మెహర్ మీద ఆమెకు అంతవరకు ఉన్న అభిమానం గౌరవం ఆ అనుమానం నిజమని నమ్మేటట్లు చెయ్యలేదు మెహర్ ఇంటికి వెళ్ళగానే గదిలో తలుపులు బిగించుకొని బోనులో చిక్కుకున్న ఆడపులిలా అటూ ఇటూ తిరగసాగింది రొప్పుకుంటూ ఎదురుగా టేబుల్ మీద ఉన్న రాధాకృష్ణ విగ్రహాన్ని తీసి నేలకేసి కొట్టింది ముక్కలు ముక్కలుగా అయిన ప్రణయజీవుల ప్రతిమ తనని చూసి పరిహసిస్తున్నట్లు అనిపించింది మెహర్కి ఉమర్ ఖయాం ప్రియురాలి చేతులని మధుర పాత్రను అందుకుంటున్న చిత్రాన్ని తీసి గోడమూలకు విసిరేసింది మధువు నిషాలోను మధురు మధుర అధురాల కైపులోనూ ఉన్న ఉమర్ ఖయాంని ఆమె క్రోధావేశాలు ఏమీ చేయలేకపోయాయి చిన్మయానందంలో తేలిపోతూ గోడమూలకు ఒదిగి పడుకున్నాడు ప్రేయస్తో కలిసి ఉమర్ఖయామ్ టేబుల్ మీద ఉన్న పుస్తకాలని చిందరవందరగా చేసింది మంచం మీద ఉన్న పరుపును దుప్పట్లను దిళ్లను ఇష్టం వచ్చినట్లు గదినిండా గిరాటేసింది రిబ్బన్ ఊడబీకి తల వెంట్రుకలను వదిలేసి వేళ్లతో కసిగా పీక్కుంది రిబ్బన్ని పళ్ల మధ్య బిగించి చింపివేసింది చేతికున్న సున్నితమైన గాజులను పగలగొట్టి ఆ గాజు ముక్కలతో ఒళ్లంతా గీసుకుంది మెహర్ పిచ్చిదాన్లా నవ్వుకుంది గదంతా తిరిగింది మళ్ళీ ఉద్రేకం వచ్చి పిడికిళ్లు బిగించింది ఓరి దుర్మార్గుడా ఈరోజు నీ రక్తం కళ్ళ చూస్తానురా అంటూ ఉద్రేకాన్ని భరించలేక నేల మీద కూలబడిపోయింది కాసేపు ఏడ్చింది కాసేపు నవ్వింది మరి కాసేపు రవీంద్రని ఇష్టం వచ్చినట్లు తిట్టింది సాయంత్రం ఐదు గంటల వరకు అలా గదిలోనే ఉంది మెహర్ ఒకటి రెండుసార్లు నౌకర్లు వహిదా తలుపు తట్టినా ఆమె తలుపు తీయలేదు నేను చదువుకుంటున్నాను ఇప్పుడు బయటకు రాను అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చింది ఐదు గంటలు దాటాక గఫర్ ఖాన్ నమాజ్ చేయటానికి బయటకు వెళ్తాడని తెలుసు అందుకే గబగబా దుస్తులు మంచివి వేసుకుని జుట్టు నున్నగా దువ్వుకొని తలుపుకి గొళ్ళం పెట్టి యువతలకు వచ్చింది మెహర్ మెల్లగా చప్పుడు చేయకుండా బాబా గదిలోకి వెళ్ళి ఫోన్ డయల్ చేసింది రవీంద్ర ఇంట్లో ఉన్నట్లున్నాడు అతనే రిసీవ్ చేసుకున్నాడు డాక్టర్ రవీంద్ర అన్నాడు అలవాటుగా ఆ కంఠం వినగానే మెహర్ గుండె జల్లు మంది తనకి ఎంత ప్రియమైనది ఆ కంఠం ఆ కంఠం వింటూ ఎన్నో రోజులు తను గంటల తరబడి ఫోన్లో అతనితో మాట్లాడుతుండేది అతను ఒడిలో పడుకుని వినేది వెంటనే ఆమె మనసు ఒక్కసారిగా కఠినంగా మారిపోయింది నేను మెహర్ని అంది కటువుగా ఓ నువ్వా ఏమిటి అన్నాడు అతని పలకరింపులో ఎత్తి పొడు పెడస ఎత్తి పొడుపు పెడసరితనం ఉన్నట్లు అనిపించి ఆమె మనసు చివుక్కుమంది దాంతో మరింత కఠో కఠోరంగా మారిపోయింది మెహర్ సాధ్యమైనంత మృదువుగా తన కంఠాన్ని మార్చుకొని ఈ సాయంత్రం ఇంట్లోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదేమిటి అని అడిగింది లేదు అరగంటలో వెళ్ళబోతున్నాను ఎక్కడికో తెలుసుకోవచ్చునా అంటూ నవ్వింది మెహర్ మ్యాటర్ గోవింద్ సింగ్ ఇంట్లో డిన్నర్ ఉంది అక్కడికే వెళ్తున్నాను వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుందేమో కావచ్చు స్నేహితులందరూ ఉంటారుగా తిరిగి ఇంటి ఇంటికి వచ్చేసరికి పది దాటొచ్చు మీ డిన్నర్ అయిపోయాక ఓసారి మా ఇంటికి రాగలరా అంత రాత్రివేళ ఏమో ప్లీజ్ చాలా అర్జెంట్ పని ఉంది వీలైతే నేనే మీ ఇంటికి వచ్చేదాన్ని కానీ మీరు తయారై ఉంటారు నేను వచ్చేసరికి మీకు డిన్నర్ టైం అవ్వచ్చు ఎంఎస్సీకి అప్లికేషన్ పెట్టాను అందులో మీ సంతకం అవసరం రేపే యూనివర్సిటీలో ఇచ్చేయాలి ప్లీజ్ ఆమె అలా బ్రతిమాలతో మాట్లాడేసరికి రవీంద్ర కాదనలేకపోయాడు ఇటీవల కొన్ని నెలలుగా మెహర్ తనతో అంత మృదువుగా మాట్లాడడం అదే మొదటిసారి సరే ప్రయత్నిస్తాను అన్నాడు అలా కాదు తప్పకుండా రావాలి మీకు నా మీద కోపంగా ఉందని తెలుసు కానీ ఈ రోజుకు మాత్రం దయచేయండి సంతకం చేసిన తర్వాత మీరు ఇంక ఇంక ముందెప్పుడు నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు తప్పకుండా వస్తారు కదూ వస్తాను ఎంత టైం అయినా సరే థ్యాంక్స్ అంటూ ఫోన్ పెట్టేసి క్రూరంగా నవ్వుకుంది మెహర్ రాకేం చేస్తాడు అనుకుంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ నమాజ్ చేస్తున్నట్లున్నారు మెహర్ చప్పుడు చేయకుండా టేబుల్ సొరుగు లాగి తుపాకిని పక్కనే ఉన్న తుపాకీ గుండ్ల పెట్టెను తీసుకుంది వాటిని టేబుల్ మీద పెట్టి ఓసారి బయటకు వచ్చి చుట్టూ చూసింది ఎవ్వరూ లేరు ఎందుకైనా మంచిదని తుపాకిని గుండ్ల పెట్టెను ఒక టవల్లో చుట్టుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన గదివైపుకు నడిచింది మెహర్ తన గదికి సమీపంగా వచ్చేసరికి నడక వేగం హెచ్చించింది ఒక్క ఉదుట తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి వెంటనే లోపల నుండి గడియ పెట్టింది ఆ తుపాకిని పెట్టెను తన బల్ల సురుగులో పెట్టింది తరువాత చిందరవందరగా ఉన్న గదంతటిని సర్దింది ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసింది గాజు ముక్కలను రాధాకృష్ణ ప్రతిమ తాలూకు పగిలిన ముక్కలను ఏరి కిటికీలోండి బయటికి విసిరేసింది ఆ పనంతా పూర్తవటానికి గంట పట్టింది ఆ పనితో ఆమెకు ముచ్చమటలు పోసాయి తర్వాత బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తెల్లని నైలెక్స్ చీర తెల్ల జాకెట్ తొడుక్కుంది ఎడమ చేతికి తెల్లని స్ట్రాప్ గల వాచి పెట్టుకుంది అప్పటికే ఎనిమిది కావస్తోంది ఉదయం నాస్తా తర్వాత ఏమీ తిననందున ఆమెకు ఆకలి అనిపించింది డైనింగ్ రూంలోకి వెళ్లేసరికి తాహెరా వహిరా భోజనం చేస్తున్నారు తాను కూడా కొంచెం తిన్నది తింటూ ఉండగా అయినా చనిపోయే వాళ్ళకి తిండి కూడా ఎందుకు అనిపించింది ఆమెకు దాంతో ఆమెకు ఆకలి కూడా చచ్చిపోయి తినాలనిపించలేదు వెంటనే చేతులు కడుక్కుని తన గదిలోకి వచ్చి తలుపులు తీసుకొని కూర్చుంది తొమ్మిది అయ్యే వరకు అలాగే నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది తొమ్మిది దాటితే బాబా తల్లి గాఢ నిద్రలో ఉంటారు మిగతా వాళ్ళు మరో గంట సేపటి వరకు మెలకువుగా ఉంటారు అహ్మద్ పదిన్నర పదకొండు పదకొండు వరకు ఇంటికి రాడు ఒక్కొక్కప్పుడు ఇంకా ఆలస్యంగా వస్తాడు రాత్రి పదయ్యేసరికి ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది నౌకర్లతో సహా అందరూ నిద్రలో ఉండి ఉంటారని ఊహించుకుంది మెహర్ ఆమె గుండె దడదడలాడసాగింది ఆమె శరీరం అంతా వణికిపోతోంది తాను చేయబోయే పనిని తలుచుకుంటే తనకే భయంగా ఉంది కానీ తప్పదు చేసి తీరాల్సిందే అనుకుంది ప్రతీకార వాంఛ ఆమెలోని పిరికితనాన్ని పారద్రోలింది తెల్లవారేసరికి రవీంద్ర మెహ్రూనీసా అనే వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు ప్రజలు వారిద్దరి శవాలను మాత్రమే చూస్తారు అనుకుంది రవీంద్ర రా త్వరగా రా ఈ రాత్రి నిన్ను చంపి నేను చేస్తాను ఈ లోకంలో నిన్ను నా వాడిని చేసుకోలేకపోయినా మరణంలో మనిద్దరం ఒకటైపోతాం ఆత్మలనేవి ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఈ భౌతిక శరీరాలు అదృశ్యమైపోయాక మనిషికి మనిషికి తేడాయే ఉండదు ఆ సంగతి మాత్రం నాకు బాగా తెలుసు అనుకుంది మెహర్ చటుక్కున లేచి డ్రాయర్లోని తుపాకిని బయటకు తీసింది రెండు బ్యారెల్స్ను గుండ్లతో నింపింది రవీంద్ర ఒక గుండు నీకు ఒకటి నాకు ఈ గుండ్లకి నీ నా భేదం లేదు అందరినీ ఒకే తీరుగా చంపేస్తాయి వాటికి కులం లేదు మతం లేదు మనుషులను చంపటమే వాటి పని తుపాకిని అటు ఇటు చూసి పట్టుకుంది ఎలా ఉపయోగించాలో మననం చేసుకుంది తుపాకిని ఉప ఉపయోగించటం ఆమెకు కొత్తేమీ కాదు చాలాసార్లు అహ్మద్తో కలిసి పావురాలను చంపింది పదిన్నరైనట్లు అరగంట కొట్టిన గోడ గడియారం వల్ల తెలుసుకుంది మెహర్ అతను వచ్చే వేళ అయింది అనుకోగానే ఆమెలో ఉద్రేకం ఎక్కువైంది ఆ ఉద్రేకం భయం వల్ల కలిగింది కాదు ప్రతీకార వాంఛ వల్ల కలిగింది ఆమెకి విపరీతమైన ఆలోచన వచ్చింది ఇప్పటికిప్పుడు కాదు తను రవీంద్రతో విసిగిపోయినప్పుడు అతని ప్రవర్తన తనని బాధించినప్పుడు తన జీవితం సర్వనాశనమైందని ఆలోచన కలిగినప్పుడు చాలాసార్లు రవీంద్ర క్రూరంగా హత్య చేసి తాను కూడా చచ్చిపోవాలన్నంత ఉద్రేకం ఆమెకు కలిగింది కానీ ఎప్పటికప్పుడు తన మనసుకు సర్ది చెప్పుకొని రవీంద్ర మీద ప్రేమను చంపుకోలేక తనంతాను నిగ్రహించుకుంది కానీ ఇప్పుడు ఆ దశ దాటిపోయింది ఇక ఏమాత్రం నిగ్రహించుకునే శక్తి లేదు తనకి రవీంద్రకి తన మీద ఏమాత్రం ప్రేమ లేదని తన శరీరం మీద వ్యామోహం తప్ప మరేమీ లేదని స్పష్టంగా తెలిసిపోయింది ఇంకా అతని నుండి ప్రేమ ఆశించటం ఎండమావులలో దాహం తీర్చుకోవాలని ఆశించటం వంటిదే అందుకే తను వ్యవహారానికి ఇంతటితో స్వస్తి చెప్పాలని నిశ్చయించుకుంది ఈ ప్రపంచంలోని సమస్యలన్నింటికీ అంత మృత్యువే ప్రేమ వల్ల తాను పొందలేని శాంతిని కనీసం మరణంతోనైనా పొందాలి మరణం అంటే తనకి భయం లేదు అనుబంధాలు పెంచుకున్న మనిషికి మరణం అంటే భయం ఉంటుంది ఏ అనుబంధాలు లేని మనిషికి జీవితం కన్నా మృత్యువే ఎక్కువ ప్రియమైనది రవీంద్రతో తన ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు ప్రారంభమైనవో అప్పుడే మిగిలిన ప్రపంచంతో అనుబంధాలన్నింటినీ వదులుకుంది తను ఈనాడు రవీంద్ర తనకి కాకుండా పోయినాక ఉన్న ఒకే ఒక్క అనుబంధం కూడా తెగిపోయింది అందుకే తను మృత్యువుని ఆహ్వానిస్తోంది అయితే ఆ మృత్యువు ఒడిలో తలదాచుకునే ముందు తనని ఈ స్థితికి తీసుకువచ్చిన రవీంద్రను కూడా హతమార్చాలి మెహర్ తుపాకిని బల్ల మీద పెట్టి నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్ళి బయట తలుపులు తీసింది ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు పాషా రాత్రి ఎనిమిది గంటలకు వెళ్ళిపోయి ఉంటాడు అందుకే అతనిచ్చిన ఇచ్చిన గది తాళం వేసి ఉంది బయట వరండాలో నౌకర్ పడుకుని ఉన్నాడు రవీంద్ర వచ్చి తలుపు తట్టినట్లయితే నౌకర్ అశబ్దానికి లేస్తాడేమోనన్న భయంతో తలుపులు బార్లా తెరిచి ఉంది బయట కూడా నిశ్శబ్దంగా ఉంది చాలా వరకు దగ్గరలోనే ఉన్న గోపాలం షాప్లో నుండి మాత్రం ఉండుండి నవ్వులు కేకలు ఈలలు వినిపిస్తున్నాయి మధ్య మధ్య ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కూడాను ఎదురుగా పండు వెన్నెల్లో తడిసిపోతున్న పరిసరాలను అనాసక్తిగా చూస్తూ నిలబడిపోయింది మెహర్ అలా ఎంతసేపు నిలబడ్డదో ఆమెకే తెలియదు ఇంటి ముందు కారాగిన శబ్దం వినపడే ఉలిక్కిపడింది మెహర్ కార్లో నుండి దిగొస్తున్న రవీంద్ర వంక రెప్పవాల్చకుండా చూసింది క్రీమ్ కలర్ సూట్లో ఉన్న రవీంద్ర గందరుడిలా మెరిసిపోతున్నాడు వరండాలోని చీకట్లో నుండి నడిచి వచ్చి ఆమె ఉన్న గుమ్మం వరకు వచ్చాడు అతడు ఆమెను సమీపించగానే అలవాటు ప్రకారం చెయ్యి చాపాడు ఆమె అతని చేతిని అందుకోకుండా నిశ్శబ్దంగా నడవసాగింది ఇంట్లో వాళ్లకు నిద్రాభంగం అవుతుందని ఆమెలా ప్రవర్తిస్తుందనుకొని రవీంద్ర కూడా మెల్లగా ఆమె వంట నడిచి వెళ్ళాడు ఇద్దరూ గదిలోకి ప్రవేశించారు కూర్చోమన్నట్లు కూర్చి చూపించింది మెహర్ అతను కూర్చున్నాడు తలుపు దగ్గరగా వేసి అతనికి నాలుగడుగుల దూరంలో నిల్చింది మెహర్ ఏమిటలా ఉంది నీ ముఖం అన్నాడు రవీంద్ర ఎలా ఉంది అంటూ క్రూరంగా నవ్వింది మెహర్ నీ కళ్ళు వాచి ఉన్నాయి ముఖం కూడా కొంచెం ఉబ్బింది అతని వాక్యం ఇంకా పూర్తి కాకమునిపే విరగబడి నవ్వింది మెహర్ ఆమె నవ్వు అసహజంగా ఉన్నట్లు అనిపించి మాట్లాడటం మానివేసి ఆమె వంక వింతగా చూశాడు రవీంద్ర మెహర్ అదేం నవ్వు అంత భయంకరంగా ఉన్నావేమిటి నీకు మతిగాని చలించలేదు కదా నువ్వు డాక్టరుగా ఆ మాత్రం తెలుసుకోలేవు మతి చలించిన వాళ్ళు ఎలా ఉంటారో కనుక్కోలేవు అంది రవీంద్ర ముఖం మార్చుకున్నాడు ఆమె మాటలకు ఏం మాట్లాడవేం అయినా మీకు మీ వృత్తిలో అంత నేర్పరితనం ఎక్కడిదిలే అసలు మీ వృత్తిని గురించి తెలుసుకునే వ్యవధి మీకుంటేగా అధరామృతాలతో సంతృప్తి పడే మీ వంటి అర్భకులకు వైద్యం మీద ఆసక్తి ఎందుకుంటుంది అంది వెటకారంగా ఏమిటి అసందర్భపు వాగుడు నువ్వు నన్నెందుకు పిలిచావో ఆ పని పూర్తి చేసిపోతాను ఆ అప్లికేషన్ ఫామ్ ఇలా ఇవ్వు సంతకం చేసిపోతాను అన్నాడు చిరాగ్గా అప్పుడే వెళ్తావా డాక్టర్ నువ్వు వచ్చిన పని పూర్తి చేయవలసింది నువ్వు కాదు నేను అంటూ బల్లవైపుకు నడిచింది మెహర్ సరిగ్గా అప్పుడే అతని కళ్ళు టేబుల్ మీద ఉన్న తుపాకీ మీద పడ్డాయి ఆ అర్ధరాత్రి మెహర్ వంటి స్త్రీ సమక్షంలో ఆ తుపాకీని చూసేసరికి ఒక్కసారిగా రవీంద్ర గుండె జలధరించింది అతను చటుక్కున లేచి నిల్చున్నాడు మెహర్ దయచేసి ఆ ఫారం ఇవ్వు నేను పోవాలి నాకు నిద్ర వస్తోంది అన్నాడు తొందరపడుకు డాక్టర్ కొద్ది నిమిషాలు పోతే నువ్వు ఇంకా శాశ్వతంగానే నిద్రపోవచ్చు అని టేబుల్ మీద ఉన్న తుపాకిని చేతుల్లోకి తీసుకుంది మెహర్ మెహర్ ఏమిటి నువ్వనేది అన్నాడు కెవ్వున కేక పెడుతూ రవీంద్ర అతని నరాలన్నీ భయాతిశయంతో స్తంభించిపోయాయి నేనన్న మాటలు నీకు అర్థం కాలేదా చేతిలో ఈ తుపాకిని చూసైనా అర్థం చేసుకోలేకపోయావా మూర్ఖుడా అవును మనసిచ్చిన ఆడదాని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేని నీ వంటి కాముక పిశాచానికి మామూలు మాటలు ఏమర్థమవుతాయి ఇంకా మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు చేతలతోనే నీకు అర్థమయ్యేటట్లు చేస్తాను అంటూ తుపాకీని గురిపెట్టింది అయ్యో మెహర్ నన్ను చంపకు అంటూ భయంతో రెండడుగులు వెనక్కి వేశాడు రవీంద్ర దాంతో కుర్చీ కాలికి తగిలి కిందపడ్డాడు అతని అవస్థ చూసి విరగబడి నవ్వింది మెహర్ ఏం ప్రాణం అంటే అంత తీపెందుకు ఇంకా బ్రతికి ఏం సాధిద్దామని నీ ఉద్దేశం ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చెయ్యాలని నీ ఆరాటం అంది రవీంద్ర సమాధానం చెప్పలేదు ఒక్క ఉదుట లేచి ఆమె చేతులను తుపాకీని తీసుకుందామని ఆమె మీద పడ్డాడు మెహర్ అతనలా కలియబడతాడని ఎదురుచూడకపోవటం వల్ల చటుక్కున కింద పడిపోయింది వీళ్ళిద్దరికీ రెండు మూడు నిమిషాల సేపు జరిగిన పెనుగులాటలో తుపాకీ ఆమె పిక్క మీద చీరుకుపోయింది అయినా మెహర్లోని మొండి ధైర్యం పాశవిక శక్తి రవీంద్ర బలిష్టమైన శరీరాన్ని ఇట్టే ఓడించాయి తుపాకీని రెండు చేతులతోనూ పట్టుకొని బుసలు కొడుతూ లేచి నిల్చింది మెహర్ ఆమె తలుపు వైపుకి వీపు పెట్టి నిల్చుంది అతనిని పోనీయకుండా రవీంద్ర ఆమెను తప్పించుకుని వెళ్లే మార్గం లేక అయోమయంగా నిల్చుండిపోయాడు రొప్పుతూ చివరికి ఎలాగో హీనస్వరంతో మెహర్ ప్లీజ్ నన్ను వెళ్ళిపోని అన్నాడు నిన్న నిన్ను ఇంకా వదిలిపెడతానని అనుకుంటున్నావురా నీచుడా నేను నేనెవరినో తెలుసా నీలోని పశువాంచకు బలి అయిన బాలికను నీలోని క్రౌర్యానికి నలిగిపోయిన పువ్వును నిన్ను నేను బ్రతకనిస్తానా నీ ప్రాణం తీస్తాను నీ శవాన్ని రక్తపు మడుగులో చూసే వరకు నాకు తృప్తి ఉండదు మోసపోయిన ఆడది తోక తొక్కిన తాచులాంటిది అది పడగ విప్పి కాటు మానదు అంటూ తుపాకిని అతని వైపుకి గురిపెట్టి సిద్ధంగా నిల్చుంది మెహర్ ఇక రవీంద్రకు వంటి మీద స్పృహ తప్పసాగింది అతని కళ్ళు క్రమంగా బయర్లు కమ్మసాగినాయి ఆ మసక వెలుతురులో తెల్ల బట్టలు కట్టుకున్న మెహర్ తెల్లని తాచుపాములా కనపడింది అతనికి సరిగ్గా అదే సమయానికి టంగు టంగుమంటూ పదకొండు గంటలు కొట్టింది ఆ గంటల శబ్దానికి కొంచెం తెలివి తెచ్చుకుని ఎలాగో శక్తిని కూడదీసుకుని తలుపు వైపుకి పరిగెత్తబోయాడు రవీంద్ర మెహర్ చేతిలోని తుపాకి పెద్ద శబ్దం చేస్తూ పేలింది ఆ గుండు వెళ్ళి అతని కాలికి తగిలింది అబ్బా అంటూ గడప దగ్గరికి వచ్చి వంగున్నాడు రవీంద్ర నడవలేక వెంటనే మరో గుండు వచ్చి అతని ఛాతిలో నుండి దూసుకుపోయింది వికృతంగా ఒక పెద్ద అరుపు అరిచి గడప మీద వెళ్ళకిలా పడిపోయాడు రవీంద్ర అంతవరకు రవీంద్రని చంపటమే తన కర్తవ్యమని భావిస్తున్న మెహర్ నిజంగా అతను చచ్చిపోయే తన ముందు పడేసరికి భయంతో కేక పెట్టి తుపాకిని కింద పడేసింది తుపాకీ గుండ్ల శబ్దానికి ఇంట్లోని వారే కాదు గోపాలం అతని మిత్రుడు అతని మిత్రుడు రాజన్న కూడా లోపలికి పరిగెత్తుకొచ్చారు రవీంద్ర కారులో వస్తుండగా వాళ్ళిద్దరూ చూశారు రాత్రి పదకొండు గంటలకు అతను వాళ్ళ ఇంటికి ఎవరి కోసం వస్తున్నాడో వాళ్లకు తెలుసు అందుకే కుతూహలంతో అతను వెనకే వచ్చారు రవీంద్ర కారు దిగటం గుమ్మంలో ఎదురు ఎదురుచూస్తూ నిల్చోవటం వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్ళడం అన్ని ట్యూబ్లైట్ వెలుగులో స్పష్టంగానే కనపడ్డాయి వాళ్ళకి అతను ఎప్పుడు తిరిగి వస్తాడో చూద్దామని ఆ ఇంటి ముందు నౌకర్ దగ్గర నిల్చొని గుసగుసగా మాట్లాడుకుంటూ లోపల జరుగుతున్న తంతుని గురించి ఊహాగానాలు చేయసాగారు ఇంతలో తుపాకీ రెండుసార్లు పేలిన చప్పుడు విని గాబరాగా లోపలికొచ్చారు ఏమైంది ఏమైంది అంటూ అందరూ వచ్చారు తల్లి తహరా గడప మీద చనిపోయి ఉన్న రవీంద్రని తుపాకీ ముందు కూర్చొని చూపులు చూస్తున్న మెహర్ని చూసి పరిస్థితిని అర్థం చేసుకుంది అమాంతం వచ్చి మెహర్ని లేవదీసి గుండెలు కానించుకొని అయ్యో ఎంత పిచ్చి తల్లి అంటూ ఏడవసాగింది ఆమె ఏడుపుతో మెహర్ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది వెంటనే మామూలు మెహర్గా మారిపోయి ఆ దౌర్భాగ్యుడు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు అలాంటి వాటిని చంపటంలో తప్పేముంది చెప్పమ్మా అంది రోషంగా ఆ మాటలు విన గోపాలం రాజన్న బిక్క చచ్చిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అయితే రవీంద్రం చంపింది ఆమెనన్న మాట అన్న భావం ఇద్దరి ముఖాల్లోనూ మెదిలింది తహరా ఏడుస్తూ కూతుర్ని గదిలో నుండి బయటకు తీసుకువెళ్ళింది గఫర్ఖాన్ ఆ దృశ్యాన్ని చూస్తూనే గుండెనొప్పు వచ్చి పడిపోయాడు అతన్ని గదిలోకి చేర్చి సపర్యలు చేస్తున్నాడు ఒక నౌకరు వహిదా కొడుకునెత్తుకొని మాటా పలుకు లేకుండా అయోమయంగా నిల్చుండిపోయింది ఆమెకు తాను చూస్తున్నది కలో నిజమో అర్థం కావటం లేదు అహ్మద్ ఇంకా షాప్ నుండి ఇంటికి రాలేదు అన్నను పిలుచుకురావటానికని రజ్వి వెంటనే స్కూటర్ వేసుకుని షాప్కి వెళ్ళాడు అహ్మద్ రజ్వి తిరిగి వచ్చేసరికి ఆ వార్త చాలామందికి పాకిపోవటం వలన గోపాలం రాజన్న మాత్రమే కాక ఇరుగు పొరుగు చాలామంది గుమిగూడారు మెహర్ హాల్లో మంచం మీద కూర్చుని భయంతో వణికిపోతోంది టైం గడుస్తున్న కొలది తాను చేసిన పని ఎంత దారుణమైందో ఆమెకు అర్థం కాసాగింది తాను రవీంద్రని ఈ లోకంలో లేకుండా చెయ్యాలనుకుంది కానీ దాని తర్వాత తనకు లభించే నేరారోపణ పోలీసుల ఎంక్వైరీ శిక్ష ఈ ఫలితాలన్నీ జ్ఞప్తికొచ్చేసరికి ఆమె నాలుక పిడుచగట్టుకుపోయింది అహ్మద్ని చూస్తూనే భయ్యా అంటూ బావురుమని ఏడ్చింది మెహర్ అహ్మద్ కూడా నిగ్రహించుకోలేక గట్టిగా ఏడుస్తూ ఎంత పిచ్చి పని చేశావు మెహర్ అలాంటి పని ఎందుకు చేశావు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతని భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ భయ్యా ఇంకా నేను బ్రతకను నేను చేసిన పని దారుణమైందే అయినా రవీంద్ర పోయాక నేను ఇంకా ఈ లోకంలో జీవించలేను భయ్యా నన్ను కూడా తుపాకీతోనే కాల్చి చంపై నీకు రుణపడి ఉంటాను తూటాలు ఖాళీ అవటం వల్ల నేను ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశం లేకపోయింది వీళ్ళంతా వచ్చి నన్ను చావకుండా చేశారు కనీసం నువ్వైనా నా మీద దయదలిచి నన్ను చంపు భయ్యా నన్ను చంపు అంటూ గుండె పగిలేలా ఏడ్చింది మెహర్ ఆ తర్వాత అహ్మద్ పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్ళి డాక్టర్ రవీంద్ర తమ ఇంట్లో హత్య చేయబడి ఉన్నాడన్న వార్తను అందజేశాడు కానీ హంతకులెవరో తనకి తెలుసునన్న విషయం మాత్రం చెప్పలేదు పోలీసులు విచారణ జరిపి మెహర్ గదిలో అతను చంపబడి ఉండటం వల్ల మెహర్కి అతనికి ఏదో సంబంధం ఉండి ఉండాలని అనుమానపడ్డారు ఆమె గదిలో లభించిన ఉత్తరాలు ఫోటోలు హత్య జరిగిన కొద్ది క్షణాలలోనే అక్కడికి వచ్చిన గోపాలం రాజనుల సాక్ష్యం మొదలైన ఆధారాలతో మెహర్ హంతకురాలన్న విషయాన్ని ధృవపరిచారు రోజు వాళ్ల ఇంట్లో ఉన్న మనుషులను గురించి దర్యాప్తు చేయగా పాషా రాత్రి ఎనిమిది గంటల వరకు ఆ ఊళ్ళోనే ఉన్నట్లు తెలిసి అతన్ని లక్నో నుండి పిలిపించారు పోలీసులు హత్య కేసు అవన్నీ చూసి గాబరా పడి తాను మధ్యాహ్నం రెండు గంటలకే ఇల్లు వదిలి వెళ్లానని ఈ హత్య విషయం తనకేమీ తెలియదని అబద్ధమాడాడు పాషా అతని పిరికితనాన్ని చూసి అసహించుకున్న మెహర్ అతను రాత్రి ఎనిమిది గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడని పోలీసులతో ఖచ్చితంగా చెప్పింది ఆ రోజు ఉదయం నుండి అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది పోలీసులు ప్రశ్నలు వేసి రాబట్టిన సమాచారాన్ని బట్టి తాను గణేష్ పది రూపాయలు తాను గణేష్కి పది రూపాయలు లంచం ఇచ్చి రవీంద్ర స్కూటర్ మీద వచ్చిన అమ్మాయిని గురించి అడిగిన సంగతి అదే విషయాన్ని సరళను కూడా అడిగిన సంగతి అన్నీ రాబట్టుకున్నారు పోలీసులు తరువాత అతని అరెస్ట్ చేశారు కోర్టులో విచారణ జరిగింది బాబా ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా కేసు గెలవలేదు అహ్మద్ వేల కొలది డబ్బును వెదజల్లాడు అయినా ఫలితం లేదు అవన్నీ చూస్తే తనకి నవ్వొచ్చింది నిజాన్ని అబద్ధమని నిరూపించి అంత మాత్రాన నిజం కాకుండా పోతుందా అనుకుంది కానీ ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదు తను చేయదలుచుకుంది చేసేసింది తను చేసే పనికి సంభవించిన ఫలితాల స్వరూపాన్ని మార్చివేయాలని ఇప్పుడు వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు తను చేసిన దానిని కప్పిపుచ్చటానికి తంటాలు పడుతున్నారు వీళ్ళంతా కానీ తాను మాత్రం నిర్వికారంగా ఈ వ్యవహారంలో ఏమాత్రం సంబంధం లేని వలె చూస్తూ ఉండిపోయింది తరువాత విచారణ జరిగింది న్యాయస్థానం తనకి ఆజన్మాంతర వాస శిక్షను విధించింది చెల్లెల్ని రక్షించడానికి ప్రయత్నించిన అహ్మద్కి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఈ కఠిన శిక్ష తన దేహాన్ని హింసించవచ్చు కానీ తన మనసులోని దేశ ద్వేషాన్ని నిరాశను నిస్సహాయతను నేర స్వభావాన్ని రూపుమాపగలదా తన చేతుల కట్టుకున్న రక్తాన్ని ఈ జైలు గోడలు తుడిచివేయగలవా బహుశా స్త్రీకే కాదు పురుషుడికి కూడా మన శరీరాలకు సన్నిహితమైన సంబంధం ఉంది కాబోలు నేరస్తుణ్ణి దైహికంగా హింసించటం వల్ల కాలక్రమాన మనసు కూడా బలహీనమైపోతుంది క్రౌర్యం పగ ద్వేషం వంటి రౌద్రభావాలు క్షీణించిపోతాయి హృదయంలో మృదుత్వం సహనం చోటు చేసుకుంటాయి కానీ బోనూలోని జంతువు క్రూరమైనదైతేనే సాధువైతేనే తనలోని ఈర్ష్యాగ్ని రవీంద్ర మరణంతోనే చల్లారిపోయింది తనలో ఇప్పుడున్నది పశ్చాత్తాపం కాదు ప్రతీకారం చే ప్రతీకారం చేసిన సంతృప్తి కానీ మోసాన్ని మోసంతో హింసను హింసతో ఎదిరించడం వల్ల కలిగే సంతృప్తి క్షణికమైనదే ప్రతీకారంలో లేని శాంతి క్షమలో ఉన్నదని ఆవేశంలో లభించిన సంతృప్తి సహనంలో లభించగలదని తన జీవితమే నిరూపించింది కానీ తాను జీవితంలోని ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకునేసరికి తన జీవితం పూర్తయింది అదేం చిత్రం మనిషి బ్రతికి ఉన్న కాస్తో కాస్త కూస్తో నేర్చుకోవటానికి ఉంటూనే ఉంటుంది అంతా నేర్చుకున్నాక ఇంకా బ్రతకటానికి ఏమీ ఉండదు అప్పుడే తెల్లవారుతోంది నిద్ర మెలకువ ఆలోచనల మైకం నుంచి కళ్ళు తెరిచి చూసింది మెహర్ తన గది తలుపులు తీస్తున్నాడు పోలీసు అతని వెంట అన్న అహ్మద్ మేనమామ ఇస్మాయిల్ ఉన్నారు పొడిగా చూసి తలదించుకుంది మెహర్ ఇస్మాయిల్ ఆమె దగ్గరకు వచ్చి తలని ఇంటికి పోదాం పదబేబీ బెయిల్ మీద విడిపించడానికి కోర్టు వారు అంగీకరించారు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుందాం అన్నాడు మెహర్ యాంత్రికంగా వాళ్ల వెంట బయటకు నడిచింది కేసు ఇంకా నడుస్తుందట లక్ష్మి సరళ మెహర్ ఈ హత్య చేసిందంటే ఎంతకీ నమ్మల్ నమ్మటం లేదట అది విని నవ్వుకుంది మెహర్ నాలాంటి పతిత స్త్రీల హృదయాల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయో ఎన్ని విషపు టేర్లు ప్రవహిస్తుంటాయో మీకేం తెలుసు అనుకుంది మనసులో ఈ హత్యను మెహర్ దగ్గరపు బంధువులు ఎవరో చేసి ఉంటారని విచారణ జరపటం అవసరమని లక్ష్మి అన్నదట అంతటి దుఃఖంలో కూడా ఆ సాధ్వికి తన మీద ఎంత సానుభూతం అనుకుంది మెహర్ తన కాలు మీద దెబ్బ ఉండటం గదిలో చొక్కా గుండి ఊడిపడటం లక్ష్మికి తన మీద గల విశ్వాసం వంటి విషయాలన్నింటినో ఆధారంగా తీసుకొని తనకి బంధన ప్రాప్తి కలగకుండా రక్షించాలని అందరూ చూస్తున్నారు అబద్ధ సాక్ష్యాలు సానుభూతి దయ ఇవన్నీ కలిసి తన నిర్దోషియని నిరూపించవచ్చు కానీ అంత మాత్రాన తాను హంతకురాలు కాకుండా పోతుందా డబ్బుతో ఎలాంటి పనైనా చేయగల శక్తి ఉన్న బాబా తనని చెరసాల నుండి విడిపించగలిగాడు కానీ తెలిసి తెలిసి తప్పటడుగు వేసిన తను మరలా లేచి నిలదక్కుకోగలదా అలా నిలబడటానికి కావలసిన నైతిక బలాన్ని ఆత్మస్థైర్యాన్ని ఈ సంఘం తనకిస్తుందా ఏమో వెర్రిగా నవ్వుకుంది మెహర్ సమాప్తం తప్పటడుగు నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం